మనం తీసుకునే ఫ్రూట్స్లో దానిమ్మ అనేది చాలా శ్రేష్టమైనది. సో దానిమ్మలో మనకి రకరకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇది కొంచెం తక్కువ క్యాలరీ ఎనర్జీగా ఉంటుంది, అలాగే ఒక 1 గ్రామ్ వరకు ప్రోటీన్ లభిస్తుంది, చాలా తక్కువ మోతాదులో ఫ్యాట్ ఉంటుంది. వీటిలో మనకి శరీరానికి కావలసిన పాలిఫినోలిక్ కాంపౌండ్స్, యాంటీఆక్సిడెంట్స్, ఇలాంటి రకరకాల కాంపౌండ్స్ అనేవి చాలా ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ముఖ్యంగా వీటిలో ఎలాజిక్ యాసిడ్, తర్వాత యాంతోసియానిన్స్, క్యారోటినాయిడ్స్, ఇట్లాంటి రకరకాల యాంటీఆక్సిడెంట్స్ లోడ్స్ ఉంటాయి. సో ముఖ్యంగా ఇది క్యాన్సర్ నుంచి ఫైట్ చేయడానికి ఎంతో హెల్ప్ చేస్తుందన్నమాట. బ్రెస్ట్ క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్, ఇందులో ఉండే పీచు పదార్థం, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఏదైతే ఉంటుందో అది మన క్యాన్సర్, కొలోన్ క్యాన్సర్ రాకుండా అరికడుతుంది. మనకి వీటిలో మెగ్నీషియం కంటెంట్, తర్వాత పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవి మన కార్డియో ప్రొటెక్టివ్ మినరల్స్ అని చెప్పొచ్చు. సో ఈ మెగ్నీషియం మనకి నర్వ్ ఇంపల్సెస్ పంపించడానికి, కార్డియాక్ ఇంపల్సెస్, అలాగే మనకి పొటాషియం అనేది కార్డియోవాస్కులర్ హెల్త్కి ఎంతో ముఖ్యమైన మినరల్. సో ఇవి రెండు కూడా మనకి సమృద్ధిగా లభిస్తాయి కాబట్టి ఈ పొటాషియం ప్లస్ మెగ్నీషియం అనేది, సో ఇది కూడా ఒక కార్డియోవాస్కులర్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఇందులో ఉండే ఇన్సాల్యుబుల్ ఫైబర్ మన కొలెస్ట్రాల్ని బైండ్ చేసి మోషన్ ద్వారా తీసేస్తుంది, అలాగే మన ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ మన హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తుంది. దీని ద్వారా మనకి కార్డియోవాస్కులర్ డిజీజెస్ రాకుండాను ఇది అరికడుతుందన్నమాట. ఇందులో మనకి కావలసిన పిగ్మెంట్స్ ఏవైతే యాంతోసియానిన్స్ ఉంటాయో ఇవి మన సెల్యులార్ లెవెల్లో మనకి ఆక్సిడేషన్లో ఎంతో ప్రాముఖ్యం ఉంటుందన్నమాట. మనకి రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తాయో మన బాడీలో ఇన్ఫ్లమేషన్ కలిగించే కాంపౌండ్స్ని తగ్గిస్తాయి, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మన శరీరంలో హార్ట్ డిజీజెస్ రాకుండా ఈ పోమోగ్రనేట్ అనేది మనని రక్షిస్తుందన్నమాట. ఎప్పుడైతే మనము హైబ్రిడ్ వెరైటీస్ ఆప్ట్ చేసుకోకుండాను కంట్రీ వెరైటీస్, అంటే దేశవాళీవి, చిన్న సైజులో ఉండేవి, గింజలు గట్టిగా ఉన్నవి తీసుకుంటే కనుక మనకి కార్డియాక్ బెనిఫిట్స్, అలాగే క్యాన్సర్ బెనిఫిట్స్ కానీ, తర్వాత రిప్రొడక్టివ్ సిస్టమ్కి పాలిసిస్టిక్ ఓవరీ డిజీజెస్ని దూరంగా ఉన్నట్టుగా, రకరకాల మెటబాలిక్ ప్రాబ్లమ్స్కి ఇది ఒక మంచి సొల్యూషన్ అని చెప్పొచ్చు పోమోగ్రనేట్. సో ఈ పోమోగ్రనేట్ని ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇది కాన్స్టిపేషన్ నుంచి కూడా రిలీఫ్ చేస్తుంది, అలాగే అడాలసెన్స్లో వచ్చే ఎనీమియా, ప్రెగ్నెంట్ నాన్ లాక్టేటింగ్ విమెన్లో వచ్చే ఎనీమియాని కూడా క్యూర్ చేస్తుంది. ఇందులో ఫోలిక్ యాసిడ్, పిరిడాక్సిన్ కూడా సరి అయిన మోతాదులో ఉంటాయి. సో మనకి పర్నీషియస్ ఎనీమియా కానీ మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా కూడా రాకుండా మనకి ఈ పోమోగ్రనేట్ అనేది ఎంతో మేలు చేస్తుంది. సో నిత్యం మనము సీజన్లో వచ్చినప్పుడు వీటిని సరి అయిన మోతాదులు, అంటే సుమారు 200 గ్రాములు, అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా 100 గ్రాముల చొప్పున ఆహారంలో చేర్చుకుంటే ఎటువంటి నష్టం ఉండదు. మిగతా రకాల వాళ్ళు, అంటే డయాబెటీస్ లేని వాళ్ళు 200 గ్రాముల చొప్పున ఆహారంలో చేర్చుకుంటే ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్ అనేది ఎంతో మేలు చేస్తాయి.